అగ్ని నేలలుగా పరారీలో ఉన్న ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ ఈ ఉదయం ముంబైలో ప్రత్యక్షమయ్యారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన ఆయన తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తారని హామీ ఇచ్చారు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై పరమ్వీర్ సింగ్ పలు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పరమ్వీర్ పై కూడా వసూళ్ల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ముంబై పోలీస్ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించారు. నాటి నుంచి పరమ్వీర్ ఆచూకీ లేదు, ఆయన దేశం విడిచి పారిపోయారు అన్న ప్రచారం నడిచింది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పరమ్వీర్ కోర్టు విచారణకు కూడా హాజరు కాలేదు. దీంతో ఆయన పరారీలో ఉన్న నేరస్తుడుగానే బాంబే మెజిస్ట్రేట్ కోర్టు ప్రకటించింది. కేసుల దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించడంతో ముంబై చేరుకున్నారు పరమ్వీర్. బలవంతపు వసూళ్ల కేసులు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పరమ్వీర్ సింగ్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత ఈ పిటిషన్ స్వీకరించేందుకు నిరాకరించిన ధర్మాసనం ముందు ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పాలని లాయర్ను ఆదేశించింది. ఆ వివరాలు చెప్పేంత వరకు ఆయన పిటిషన్పై విచారణ చేపట్టబోమని, రక్షణ కల్పించబోమని స్పష్టం చేసింది. దీంతో దిగొచ్చిన పరమ్వీర్ సింగ్ తనకు ప్రాణహాని ఉందని, ప్రస్తుతం చండీగఢ్లో ఉన్నానని ప్రకటించారు. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పిస్తే కోర్టు విచారణకు హాజరవుతానని హామీ ఇచ్చారు. ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లుగా వెల్లడించిన సర్వోన్నత న్యాయస్థానం కేసుల దర్యాప్తునకు మాత్రం తప్పనిసరిగా సహకరించాలని ఆదేశించింది. దీంతో పరమ్వీర్ ముంబై పోలీసుల ముందు హాజరయ్యారు. మరోవైపు పరమ్వీర్ తీరును తప్పుబట్టారు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారే తనకు ప్రాణహాని ఉంది అనడం షాక్ గురి చేసిందన్నారు.